ఒక విషయాన్ని మీతో నేను చెప్పాను మొదటిగా దేవుడు మనల్ని అభిషేకించాలి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం ఏ విధంగా మార్చబడాలంటే ఆయన స్వరూపంలోకి మార్చబడాలి దేవుని బిడ్డలారా ఎవరు స్వరూపంలోకండి యేసయ్య స్వరూపంలోకి చూడండి క్రైస్తవులు అంటే క్రీస్తుని ఎరిగిన వారు క్రీస్తుని నమ్మిన వారు అంటే మనం ఎలా ఉండాలి అంటే క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో ఆయనని చూపించగలిగి క్రియారూపకంగా ఆయన క్రియలను చూపించినప్పుడే మనం నిజమైన క్రైస్తవులమని గుర్తించబడతాము దేవుని బిడ్డలారా నేను క్రిస్టియన్ అండి నేను విశ్వాసినండి అని చెప్తుంటాం చాలా సార్లు మన క్రైస్తవ సీనియారిటీ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని పరీక్షలు వచ్చినప్పుడు కొన్ని టెస్టింగ్ పీరియడ్స్ వచ్చినప్పుడు కొన్ని వ్యతిరేకతలు వచ్చినప్పుడు మనం ఓడిపోతుంటాము దేవుని బిడ్డలారా కానీ ఎప్పుడైతే నీకు రెండు పాలు అభిషేకం కావాలి దేవుడు నిన్ను బలంగా వాడుకోవాలి భవిష్యత్తులో నిన్ను ఆశీర్వదించాలంటే నీలో దేవుని స్వరూపం ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని బాగా చదవాలి లేఖనంలో ఉన్న విషయాలు బలంగా పరిశోధించాలి వాక్యం వినటమే కాక వాక్యానుసారంగా నడుచుకోవడానికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి అందుకని ఎప్పుడు కూడా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం అభిషేకం ఉంది అద్భుతాలు ఉన్నాయి సూచక్రియలు ఉన్నాయి మార్కార్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా బయట ప్రజలని బంధించబడిన వారిని విడిపించడానికి దేవుని బిడ్డలారా కానీ నీవు నేను నిత్యరాజ్యంలోకి వెళ్ళాలి అంటే దేవుని వాక్యము ద్వారా మన జీవితం కడగబడాలి కాబట్టి వాక్యమే దేవుడు కాబట్టి ఎప్పుడు కూడా వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఎప్పుడైతే ఇస్తావో ఈ వాక్యము నీలో నీలోనికి ఏం చేస్తంటే కార్యసిద్ధి కలుగు చేసి దేవుని గిఫ్ట్స్ దేవుని అభిషేకాన్ని నీలోనికి పంపి నిన్ను వాడుకునేటట్టుగా చేస్తుంది అందుకని పేతురు యోహాను అపోస్తలులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నడిచినప్పుడు చాలా విషయాల్లో చైల్డిష్ గా చిన్నపిల్లల్లాగా ప్రవర్తించేవారు కొన్ని కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు వారిని కూర్చోబెట్టి మీరెందుకు ఇలా చేస్తున్నారు మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని వారికి చాలా ఉపమాన రీతిగా బోధిస్తూ ఉండేవాడు అప్పుడు వారు ఏం చేసేవారంటే అప్పుడు మట్టుకు వినేవారు కొన్ని రోజుల తర్వాత మర్చిపోయేవారు కానీ యేసయ్య వేసిన విత్తనం యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అది ఫలించింది దేవుని బిడ్డలారా అందుకని వాక్యానికి శక్తి ఉంది ఆ శక్తి నువ్వు ఒక వాక్యం ఎవరి హృదయాలను విత్తినా ఒక మాట యేసయ్య మాట దేవుని యొక్క వాక్యం నీలోనికి వచ్చినా అది చనిపోయేది కాదు కానీ అది జీవము కలిగిన మాట దేవుని బిడ్డలారా కాబట్టి మీరెవరికైనా ఒక్క మాట యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు మీరు చెప్పి వెళ్ళిపోతారు కానీ మీరు వేసిన విత్తనం ఏదో ఒక రోజు వారి జీవితాన్ని మారుస్తుంది కాబట్టి మీ కుటుంబంలో ఎవరైనా మారు మనసు పొందిన వారు కుటుంబ సభ్యులు ఎవరైనా పోరాటంలో ఉన్నవారు ఉంటే మీరు భయపడొద్దు కానీ ఒక విషయాన్ని నేను చెప్తున్నాను మీ వాక్యాన్ని దేవుని మాటలను వారికి చెప్తూ ఉండండి ఏదో ఒక రోజు దేవుడు వారి జీవితాన్ని తాకుతాడు కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 2:14-16 వచనాలని చదువుదాం నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసము అతని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చలికాచుకునిడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదై అది ఒంటిగా ఉండి మృతమైన దగును అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనుపరచము నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతునని చెప్పును దేవుడు ఒకడే అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని గోరుచున్నావా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణదైనదనియు గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడును మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను మనుష్యుడు మనుష్యుడు విశ్వాసమూలముగా మాత్రము కాక
క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. చాలు, ఈ రాత్రి మంచి వర్తమానాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నేను చదివించాను, అయిపోయింది. మనందరం కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. చూడండి, అబ్రహాము జీవితంలో ధ్యానం చేసుకోకముందు ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది అంటే, క్రియలేని విశ్వాసము మృతముతో సమానం అని చెప్తుంది. చాలా మంది ఈ రోజుల్లో విశ్వాసం గురించి మెసేజ్ వింటుంటారు. ఫెయిత్, విశ్వాసం అంటే ఏంటి అనే మాట గురించి మీరు ఎన్నో ధ్యానాలు వింటారు. విశ్వాసం అంటే నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, లేనివి ఉన్నవనటకు రుజువయ్యినది. మంచిదే, దేవుని నమ్ముట మంచిదని బైబిల్ చెప్తుంది. దెయ్యములు కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఎన్ని దెయ్యాలు ఉన్నాయి. అవన్నీ ఎవరు దేవుడు అని చెప్పారు? యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు అని చెప్తున్నాయి. ఆ దెయ్యాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, యేసు దేవుడని నమ్మి వణుకుతున్నాయి. కానీ అవి దెయ్యాలు, వాటిలో ఏమి లేదంటే క్రియ లేదు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క స్వరాన్ని రాత్రి మనం వినబోతున్నాం. ఎందుకంటే ఎవరు కూడా కదలొద్దు. చూడండి, యాకోబు మంచి విషయాలు రాశాడండి. ఆయన రాసిన పత్రికలో చాలా క్లుప్తమైనవి, అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఆయన రాసిన లేఖనంలో నుంచి చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుంటే ఏమంటాడంటే, మీకు కష్టం కలిగినా, శ్రమలు కలిగినా, బాధ కలిగినా, ఆ యొక్క శ్రమలు కానీ, శోధనలు కానీ, ఆ వాటిలో కూడా మీరు మహా ఆనందమని ఎంచుకునడి, మీకు జ్ఞానం కొదవగా ఉంటే దేవుని అడి జ్ఞానాన్ని సంపాదించుకునడని చెప్తూ, విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసముతో కూడిన క్రియ అంటే ఏంటో చాలా క్లుప్తంగా యాకోబు రాసిన పత్రికలు మనం చూస్తున్నాం. చాలా మంది దేవుణ్ణి నమ్ముతున్నానండి, నా జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడని నమ్ముతారు. విశ్వాసం వేరు, ఉద్రేకం వేరు. దేవుని బిడ్డలారి, రెండిటికి చాలా తేడా ఉంది. ఉద్రేకం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం ఉన్న వ్యక్తి క్రియ ద్వారా తన విశ్వాసాన్ని కనపరుచుతాడు. ఈ టాపిక్ నేను మొన్న ఫ్రైడే ఏం చేస్తున్నానంటే చెప్తూ ఉన్నా. యాకోబు రాసిన పత్రిక ఫ్రైడే మీటింగ్లో మా చర్చిలో చెప్తూ ఉన్నాను. ఒక అన్యుడు, ఒక యవ్వనస్సుడు ఆ మీటింగ్లో వచ్చి కూర్చున్నాడండి. ఆ విషయం నాకు తెలీదు. నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను, చాలా దైవికంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పత్రికను చెప్తూ విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసము అవి ఏ విధంగా ఉంటుంది, అంతేకాక క్రియతో కూడిన విశ్వాసం అంటే ఏంటో చాలా డీప్గా ఆ సబ్జెక్టు ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యవనస్సుడు విన్నాడు. విన్న తర్వాత సింపుల్గా నా దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయాడు కదా, సర్లే కొత్తగా వచ్చాను అని చెప్పాడు అంతే. ఈరోజు మార్నింగ్ మీటింగ్ అయిపోయింది. నేను కారు ఎక్కుతూ ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ ఆ యవనస్సుడు నా దగ్గరికి వచ్చాడండి. ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను, ఆయనకి ఏమీ తెలియదు. ఒక అన్యుడు, క్రొత్త వ్యక్తి, ఆ రోజు దేవుని యొక్క వర్తమానం విన్నాడంతే. ఆ వర్తమానము ఆయన జీవితాన్ని ఎలా పట్టుకుందో మీరు చదువుదురు. కానీ లెటర్ చదువుతావా? అబ్బాయి చాలా సీక్రెట్గా పేరు ఎవ్వరికి తెలియకుండా ఒక లెటర్ రాసి ఇచ్చాడు నాకు. దేవునికి వందనాలు. దైవ సమానులైన షారూన్ మేడం గారికి నమస్కారం. నేను ఒక పాపిని, నేను ఎన్నో పాపాలు చేశాను. నేను ఒక చెప్పండి, ఆయన డిజిగ్నేషన్ రాశాడు అక్కడ. చదువు. నేను ఎన్నో పాపాలు చేశాను. ఆ పాపం ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళని బాధ పెడుతుంది. కావున పశ్చాత్తాపంతో నాకేమీ తెలియకపోయినా కూడా శుక్రవారం మందిరానికి వచ్చాను. ఆ రోజు ప్రార్థనలో మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడినట్లు అనిపించింది. మీరు చెప్పిన వాక్యం నా కోసమే అన్నట్లుగా ఉంది. చాలా సంతోషంగా అనిపించింది. దేవునికే వందనాలు. ప్రస్తుతం నేను దేవుడు పెట్టిన పరీక్షలో ఉన్నాను. ఏ బాధలో అయినా సంతోషంగా ఉండమన్నాడు దేవుడు. దేవునిపై పూర్తి నమ్మకంతో సంతోషంగా ఉంటాను. శుక్రవారం వచ్చినప్పుడు పవర్ ప్రాబ్లం ఉండింది మందిరంలో. కావున నా యొక్క కాలేజ్ ఫీజ్ నేను మందిరానికి ఇవ్వాలని అనుకున్నాను. ఈ డబ్బుతో జనరేటర్ రాదు అని నాకు తెలుసు. కానీ ఒక స్టూడెంట్ని కావున నా దగ్గర ఉన్నది ఇస్తున్నా. నా యొక్క ఇంట్లో ఆర్థిక పరిస్థితి పూర్తిగా బాగాలేదు. క్షణక్షణం నా తల్లిదండ్రుల్లో శోధన. అక్కయ్య పెళ్లి చేయడానికి కూడా ఒక రూపాయి కూడా లేదు. నా తండ్రి అనారోగ్య కారణంగా వృత్తికి దూరమయ్యారు. కానీ దేవుడు నా కుటుంబంలో అద్భుతం చేశాడు. క్రిస్టియన్తో వివాహం నిర్ణయించాడు. చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ ఆర్థిక పరిస్థితి, డాడీ ఆరోగ్యం పూర్తిగా బాగలేదు. నేను చేసిన ప్రతి తప్పును దేవుని యందు ఒప్పుకొనుచున్నాను మనస్ఫూర్తిగా. ఇప్పుడు నా మనసు తేలికగా ఉంది. కావున నా తండ్రికి నా ఇంటి ఆర్థిక పరిస్థితి గురించి దేవునికి ప్రార్థన చేయండి దయచేసి. మాకు ఇప్పటికీ 10 లక్షల అప్పు ఉంది. వడ్డీలు నెలకు 25,000 పోతాయి.
ఇది మా పరిస్థితి. డాడీ జీతం 15,000. ముఖ్యంగా నేను ఈ డబ్బు ఇచ్చే విషయం ఎవరికి చెప్పకండి, మీకు దేవునికి తెలిస్తే చాలు. ఆయన అన్యుడండి. నేనేం చెప్పానో తెలుసా? విశ్వాసము క్రియారూపకంగా ఉండాలని చెప్పా. ఆయన ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఉంది, ఊరికే కరెంటు పోతుంది వస్తుంది, మాకు జనరేటర్ ప్రాబ్లం ఉంది. నేను వాక్యం చెప్తూ చెప్తూ ఏమన్నానంటే, నీ ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నా, నీ ఇంటి పరిస్థితులు ఎట్లున్నా, నీ విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు నీకున్నది విత్తటం నేర్చుకో, దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పాను దేవుని మీద. ఎప్పుడైతే ఆ మాట నేను చెప్పానో, ఆయన ఎంత ఇచ్చాడో తెలుసా అండి? మార్నింగ్ 3,000 రూపీస్ తన కాలేజీ ఫీజు నా చేతికి ఇచ్చాడు. ఇస్తూ ఈ లెటర్ రాశాడండి. యవ్వనస్తుడు, కళ్ళు బాధ అనిపించింది. వస్తూ వస్తూ కారులో చదివాను ఈ లెటర్. ఎంత చక్కగా ఒక పరిపూర్ణమైన క్రైస్తవుడు కూడా రాయడు. చూడండి, ఆయనలో కార్యసిద్ధి కలుగు చేసింది ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం, వాక్యం చెప్తూ ఉన్నా ఆ వాక్యము వెళ్ళి నిష్ప్రయోజనంగా మరలక ఆయనలో కార్యసిద్ధి కలుగు చేసి ఒక విత్తనాన్ని ఆయన యొద్ద నుండి తీసుకొని వచ్చింది. ఆ యవనస్సుని జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అందుకని ఈ రాత్రి మనం చదువుకుపోయే మంచి మాట ఏంటంటే, క్రియలేని విశ్వాసం మృతముతో సమానం అనే మాట చదువుకున్నాం. రెండవదిగా, నీకు విశ్వాసం ఉండి క్రియ లేకపోతే నువ్వు వ్యర్థుడివి అనే మాట చదువుకున్నాం. అంతేకాక అబ్రహామట దేవుణ్ణి నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడెను. అయితే అబ్రహాముకి విశ్వాసముతో కూడిన క్రియ ఉన్నది కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, చాలా డెప్త్లోకి కొన్ని విషయాలు మనం వెళ్ళబోతున్నాం. అబ్రహాముని దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక్కడే ఒక కుమారుని ఇచ్చిన తర్వాత అబ్రహాము విశ్వాసానికి ఒక పరీక్ష పెట్టాడండి దేవుడు. చాలాసార్లు నేను విశ్వాసినండి, నేను కొన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవిస్తున్నాను, నాకు బైబిల్ బాగా తెలుసు, చాలా విషయాలు నేను నేర్చుకున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి సందర్భాన్ని మనం వింటూ ఉంటాం. చూడండి, విశ్వాసికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, నువ్వు దేవుని నమ్మితే, నువ్వు దేవునిలో ఉండి జీవిస్తున్న వ్యక్తివైతే నీలో ఆ విశ్వాసము క్రియారూపకంగా కార్యసిద్ధి కనబడాలి. దేవుని బిడ్డ, ఒకవేళ క్రియ లేకుండా విశ్వాసివి, నీకు విశ్వాసం ఉంది, నేను దేవుని నమ్మాను అంటే నువ్వు మృతముతో సమానం. చూడండి, అబ్రహాము క్రియ చూపించాడు అంటే దేవుని నమ్మాడు. ఆ నమ్మకంలో ఏముంది అంటే, తన కుమారుణ్ణి బలిగా ఇవ్వటానికి కూడా దేవుడు చెప్తే చేయటానికి తన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఎప్పుడైతే అబ్రహాము స్టెప్ వేశాడో, ఆ క్రియ చూసిన దేవుడు అబ్రహాముని గొప్పగా ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసం అంటే బిగబట్టుకొని కూర్చోవడం కాదు. నాలుగు గోడల మధ్యలో నేను చాలా ఫెయిత్ ఉంది. నా దగ్గర ఒక యవనస్తుడు తెలుసు, ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు, మళ్ళీ ఆయన వైఫ్ గర్భం దాల్చింది. అప్పుడు ఆ యవనస్తుడు నాతో ఏమన్నాడంటే, నెక్స్ట్ నాకు బాయ్, అబ్బాయిని ఇవ్వబోతున్నాడు దేవుడు. నేను అన్నాను, ఉద్రేకపడకని చెప్పా. విశ్వాసం వేరు, ఉద్రేకం వేరని చెప్పా. కానీ లేదు, దేవుడు నాకు కుమారుని ఇవ్వబోతున్నాడు అన్నాడు. నేను అన్నాను, లేదు, ఎప్పుడు కూడా దేవుని విశ్వాసం నువ్వు పట్టుకున్నప్పుడు క్రియారూపకంగా నీ విశ్వాసము కొన్నిసార్లు క్రియ దాల్చినప్పుడు దేవుని అద్భుతాన్ని నువ్వు చూడలేవని చెప్పా. ఆయన భార్య కన్నది కుమార్తె పుట్టింది. ఆయన ఏమన్నాడంటే, విశ్వాసంలో దిగజారిపోయాడు. కారణం ఏంటంటే, చూడండి, దేవుడు మనల్ని విశ్వాసంలో పరీక్షిస్తాడు. యాకోబు అంటాడు, మీరు మహాశోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకొనడి, ఎందుకంటే మీరు శోధనల గుండా వెళ్తున్నప్పుడు, మీ విశ్వాసం పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు, అయ్యో నేను నమ్మానే, ఇది ఎందుకు జరగలేదు అనే మాట నువ్వు అనొద్దు. కానీ ఆ విశ్వాసం క్రియ ద్వారా నీలో పరీక్షించబడుతున్నప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఘనపరచాల. చూడండి, ప్రభు ఒకసారి నాతో ఏమన్నాడంటే, మీరు పెద్ద మందిరాన్ని కట్టాలి అని చెప్పాడు. అప్పుడు ప్రభు ఎలా కడతాం, ఏ విధంగా కడతాం, అప్పుడు చాలా చిన్న మందిరం, మా పరిస్థితి బాగాలేదంటే, నేను నూతన క్రియ చేయబోతున్నాను అన్నాడు. ఇక దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు కదా, ఇక పెద్ద మందిరాన్ని కట్టేస్తాంలే అనుకున్నాం. అప్పుడు నేను, నాకు ఒక ఆలోచన వచ్చింది, భద్రాచలంలో నాకు ఒక సొంత ల్యాండ్ ఉందండి నా పేరు మీద, ఓహో అది అమ్మి నేను ఈ యొక్క మందిరానికి మొదటిగా నేను తీసుకొస్తానని చెప్పి మా ఊరికి వెళ్ళి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఆ ల్యాండ్ని చూసి ఇక అమ్మటానికి ఒక వ్యక్తికి చెప్పామన్నమాట. నేను పాస్టర్ గారు ఇద్దరం వెళ్ళాం. అప్పుడు ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏమంటున్నాడంటే,
ఈ భూమిని అమ్మొద్దు, ఇది దేవుని ఇక్కడ మందిరానికి ఇచ్చేయమంటున్నాడు. అర్థమైందా మీ అందరికీ? ఈ భూమి నువ్వు అమ్మటానికి వీల్లేదు, కానీ నువ్వు ఇక్కడ దేవుని మందిరానికి ఇచ్చేసేయి. ఎందుకంటే నా విశ్వాసం ఏం చేయబడుతుంది? అప్పుడు పరీక్షించబడుతుంది. అప్పుడు నేను ప్రభుతో అన్నాను, ప్రభువా నా కోసం కాదు కదా ఈ భూమిని అమ్మేది, అక్కడ నీ మందిరం కట్టడానికి ఇక్కడ ఈ భూమిని అమ్మటానికి నేను వస్తే ఈ భూమి ఇక్కడ ఇచ్చేయమంటున్నావంటే నీ విశ్వాసము క్రియారూపంగా విత్తినప్పుడు నేను అక్కడ ఒక అద్భుతం చేయబోతున్నాను అన్నాడు దేవుడు. అప్పుడు నేను అన్నాను, ప్రభువా పాస్టర్ గారితో చెప్తే వెంటనే అండి అమ్మటానికి వచ్చిన మేము వీలునామా రాసేసి అక్కడున్న దైవ సేవకునికి ఆ ల్యాండ్ అంత అప్పచెప్పేసి వాళ్ళతో ప్రార్థన చేయించుకొని వచ్చేసాం. నేను ఇచ్చిన ల్యాండ్ ఎంతంటే 3.5 లక్షల రూపాయల ల్యాండ్, కానీ దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే 23 లక్షల మందిరాన్ని ఇచ్చాడు. నేను ఎందుకు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నానంటే నీ బ్లెస్సింగ్ నీ మీదే ఉంది. ఎప్పుడైతే నీ విశ్వాసము క్రియారూపకంగా బయటకు వస్తుందో ఆకాశ తుమ్ములు నీకోసం తెరవబడబోతున్నాయి. కొంతమంది కదలరు మెదలరు, వస్తున్న పరీక్షలు ఎదుర్కోరు, శోధనలు వద్దు ఏమొద్దు, గొప్ప అభిషేకం వచ్చేయాలి, గొప్ప రవ్వాలి. చూడండి అబ్రహాము విశ్వాసము ఎంత పరీక్షించబడితే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుని బిడ్డలారా చూడండి, విశ్వాసములో మన జీవిత యాత్రలో ముందుకు సాగుతున్నప్పుడు మోషేతో దేవుడు అంటాడు, చూడు నీకు నేను తోడై ఉన్న దేవుడను, నువ్వు ఐగుప్తుని విడిచిపెట్టి ఇదిగో ఇశ్రాయేల్ వీళ్ళందరూ తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు తన విశ్వాస యాత్రలో ఎన్నో పరీక్షలు వచ్చినప్పుడు దేవుని వైపు ఎదురు పోరాడలే, ప్రభువా నేను ఈ యొక్క శోధనలు ఎదుర్కోవడానికి ఈ శ్రమలు అనుభవించడానికి ఐగుప్తులో ఉన్న ఆ సుఖభోగాల కంటే నీ ప్రజలతో నింద అనుభవించడమే నా మహాభాగ్యమని తన ఫెయిత్ ఎప్పుడైతే క్రియ రూపము దాల్చిందో మోషే గొప్ప నాయకుడిగా తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా అనేకులు ఎదుట నీ ఒక గొప్ప నాయకుడు కావాలన్నా, గొప్ప యాజకుడు కావాలన్నా, గొప్ప విశ్వాసు కావాలన్నా నీకున్న విశ్వాసము పరీక్షించబడాలి. ఆ రోజు కానీ ఆ భద్రాచలం వెళ్ళి నేను కానీ ఆలోచించి వద్దులే ప్రభువా ఈ ల్యాండ్ నీకోసమే కదా, నేనెందుకయ్యా ఇవ్వాలి, ఇది కూడా ప్రత్యేకమైందే అనుకుంటే దేవుడు అద్భుతం చేసేవాడు కాదు. దేవుని బిడ్డలారా నా విశ్వాసము దేవుని పని కోసమైనా పరీక్షించబడుతున్నప్పుడు ఆ పరీక్షలో క్రియారూపకంగా నేను నమ్ముతున్నాను దేవుణ్ణి, ఇది చేస్తున్నాను, రేపు ఏదో ఒక అద్భుతం నా దేవుడు చేసినా చేయకపోయినా నేను దేవుణ్ణి నమ్ముతున్నానని క్రియ దాల్చిందో నా ఫెయిత్, దేవుడు ఆకాశ తుమ్ములు నా కోసం తెరిచాడు. దేవుని బిడ్డలారా ఈ రాత్రి మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి నేను ఎంకరేజ్ చేయడానికి దేవుని కార్యం గురించి చెప్తున్నాను. మా దగ్గర చాలా మందికి అంటే పేద ప్రజలకి అనేక రకాలుగా ఉన్న ప్రజలకి నేను నేర్పించేది, మేమిద్దరం కూడా నేర్పించేది ఏంటంటే ఫెయిత్ విశ్వాసములో జీవించడం, అంతేకాక విశ్వాసము క్రియారూపకంగా ఉండాలి. కొంతమంది మేము బలమైనటువంటి సాధనాలుగా వాడబడాలి అనే ఆలోచన ఉంటుంది, మా ద్వారా గొప్ప కార్యాలు జరగాలనే ఆశ ఉంటుంది, మా ద్వారా ఉన్నతమైన కార్యాలు జరగాలనే ఆలోచన ఉన్నప్పుడు నువ్వంత ఫెయిత్ తో దేవుని నమ్మి కొనసాగించబడుతున్నప్పుడు నీకు అనేక పరీక్షలు వచ్చినా, పరిశోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా నీ ఫెయిత్ పరీక్షించబడుతున్న టైంలో నువ్వు ఎలా ఉండాలంటే సంతోషంతో దేవుణ్ణి స్తుతించాలంట. అది క్రియ. ఎలా ఉండాలండి? పారిపోవాలా? దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలా? సమాధానం లేని స్థితిలో ఉంటావు, నెమ్మది లేని స్థితిలో ఉంటావు. నువ్వు ఒక బిలీవర్వి, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. నీ విశ్వాసం టెస్ట్ చేయబడుతుంటది. నీ యొక్క శ్రమలు నిన్ను కృంగదీస్తూ ఉంటాయి, నీ పోరాటాలు నిన్ను దిగజారే స్థితిలోకి తీసుకెళ్తుంటాయి. అప్పుడు ఏం చేయాలంటే చూడండి, సారీపతి విధవరాల దగ్గరికి ఏలియా వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడంటే, అమ్మా నీ దగ్గర ఏముందో అది నా దగ్గర తీసుకురా అన్నాడు. అప్పుడు ఆమె అంటది, అయ్యా ఏమి లేదయ్యా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, చాలా మంది ఉన్నారు అక్కడికి వెళ్ళయ్యా అనలేదు. కానీ ఆమె ఏమంటదంటే, నేను నా కుమారుడు తిని చనిపోవటానికి కొంచెం పిండి కొద్దిగా నూనె మాత్రమే ఉంది అంటది. అప్పుడు ఏలియా ఏమంటాడంటే, ఆ కొంచెములో ఒక చిన్న అప్పము చేసి నా యొద్దకు తీసుకునిరా, అప్పములు చేసుకోబోతున్నావు నువ్వు అన్నాడంతే. ఏమన్నాడండి ఏలియా? ఆ కొద్ది దాంట్లో నుంచి, అయ్యా నేను నా కుమారుడు కేవలము తిని చనిపోవటానికి 2 అప్పములు కొద్దిగా అప్పము చేసుకునేంత పిండి నూనె మాత్రమే నా దగ్గర ఉందంటే, ఈమె ఏమంటదంటే, ఈమె ఆ మాట చెప్పినప్పుడు ఏలియా ఏమంటాడంటే, అందులో నుంచి ఒక చిన్న అప్పము నాకు తీసుకునిరా, నువ్వు అప్పములు చేసుకోవచ్చు అంటారు. అంటే ఆమెకి విశ్వాసం చూడండి, ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆ దిగజారిపోయిన అనుభవంలో
నువ్వేంటయ్యా ఒక్కనే కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఒక్క అప్పం ఎందుకు అడుగుతున్నావు, నేను ఇవ్వగలనా అని సనుక్కోలేదు కొనుక్కోలేదు. కానీ తన ఫెయిత్ పరీక్షించబడుతున్న టైంలో లోపడింది, లోపటికి వెళ్ళింది, ఒక అప్పాన్ని తీసుకొచ్చి ఏలియా చేతిలో పెట్టింది. ఏమంటారు, తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డలో నూనె తక్కువ కాలేదు, బ్రతికినంత కాలం సమృద్ధి అనుభవించారు. అంటే నిన్ను గొప్ప వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు చేయమని అడగడు, నిన్ను చాలా స్పెషల్ వ్యక్తిగా ఉన్న వ్యక్తుల దగ్గరికి దేవుడు పంపడు. నీ ఫెయిత్ పరీక్షించడానికి దేవుడు నాతో ఎన్నో సార్లు, 1 ఇయర్ నేను డ్యూటీలో ఉన్నప్పుడు డైలీ మధ్యాహ్నం ఒక సేవకుని మా ఇంటికి పంపించేవాడు. అప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఒక్క పూట భోజనం తినే పరిస్థితి, ఆ ఒక్క పూట తిని బ్రతికే పరిస్థితి మాది. ఆ టైంలో దేవుడు ఏం చేసేవాడంటే మమ్మల్ని మా యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆ టైంలో ఎవరో ఒక సేవకుని దేవుడు పంపితే మేమేం చేసేవారం అంటే విసుక్కోకుండా సనుక్కోకుండా గొనుక్కోకుండా మంచి భోజనం ఆ సేవకునికి పెట్టి కడుపు నిండా నీళ్లు తాగి నేను డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని. నా విశ్వాసం క్రియ ద్వారా పరీక్షించబడుతున్నప్పుడు నా ఇంటిని రొట్టె ఇల్లుగా దేవుడు దీవించాడు. రియల్లీ మీరు అనుకోవచ్చు మనం ఏదో విశ్వాసులమని గిరిగీసుకోవటం, రెండవదిగా ఫెయిత్ గురించి నీకు తెలుసా అని ఫెయిత్ మెసేజ్ని చప్పట్లు కొట్టడం గంతులు వేయటం కాదు. నీ విశ్వాసము క్రియారూపము దాల్చినప్పుడు నీ మీద ఉన్న ఆశీర్వాదాలు నీ ఎదుటికి రాబోతున్నాయి సహోదరి. మేము ఈసీఎల్ దగ్గర ఇందిరా గృహ కల్పన కాలనీలో ఉంటాము. ఒకరోజు అనుకోకుండా ఏమైందంటే నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళినటువంటి సింహాసనాసీనుడు బుక్లో దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు అని నేను చదువుచున్నప్పుడు సడన్గా అనుకోకుండా మా ఇంటి పక్కన ఒక ఆమె మూతి వంకరిపోయింది, కాళ్ళు చేతులు వంకరిపోతున్నాయి. అప్పుడు మా వదిన మా నాన్నని పిలుస్తుంటే ప్రేరాలతేను ప్రేరాలతేను అంటే నేను అసలు యాక్చువల్లీ వెళ్ళనమాట వాళ్ళ ఇంట్లోకి, కానీ దేవుడు అనుకోని రీతిగా నన్ను త్వరపెడుతున్నాడు, వెళ్ళు ఆమెకి బాగోలేదు నువ్వు వెళ్ళు వెళ్ళు అని త్వరపెడుతున్నాడు. అప్పటికి నేను ఆ చదువుకొని ఇంకా ప్రేయర్ చేసుకుంటున్నా, ఈ లోపల ఇలా అంటున్నారు, ఇంకా నేను ఆగకుండా ప్రేరాలు తీసుకొని వెళ్ళి తన మీద తన మూతికి తన నోట్లో తన మొత్తం కాళ్ళకి చేతులకి మొత్తం ఆయిల్ పెట్టాను. మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళినటువంటి ఖర్చీఫ్ ఒకటి ఆ బుక్ ఒకటి తన మీద పెట్టి నాయన నేను ప్రేయర్ చేశాను, దేవా నేను ఎలాగైనా సరే ఈ సాక్ష్యం నీకు చెప్పాలి, నన్ను సాక్షి బిడ్డగా వాడుకో అని నేను అనుకు ప్రేయర్ చేసినప్పుడు ఘోరంగా ఏడ్చుకుంటూ ప్రేయర్ చేశాను. తను ఎంత మొత్తం మూతి అంతా వంకరిపోయింది, చేతులు కాళ్ళు వంకరిపోతున్నాయి, మొత్తం ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ ఆయిల్ పెట్టినప్పుడు దేవుడు పెడుతున్న నిమిషాల్లోనే తనకు స్వస్థతను దయచేశాడు. నాకు చాలా తక్కువ జీతంతో పనిచేసేవాడిని, ప్రతి నెల జీతం వచ్చేవాడు, చాలా బాధపడేవాడు. గత కొద్ది రోజులుగా దేవుడు అద్భుత రీతిగా నాకు ఒక అవకాశాన్ని కల్పించాడు. మంచి పేరున్న కంపెనీలో ఉద్యోగం నాకు వచ్చింది. ఈ 10వ తారీఖు లోపు నేను జాయిన్ అవ్వాలి, ఆ జీతం నాకు సరిపోతుంది. టెక్నీషియన్గా పనిచేస్తున్నాను, ఇంటర్వ్యూలో టెక్నీషియన్గానే ఇంటర్వ్యూకి పిలిచారు నన్ను. అయితే ఫైనల్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్లో నన్ను ఒక అద్భుత రీతిగా దేవుడు టెక్నీషియన్గా కాకుండా ఎగ్జిక్యూటివ్ లెవెల్లో నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. జీతం కూడా మంచిగా నేర్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత గత 6 నెలలుగా ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాను. అమ్మగారు ప్రేయర్ చేసినటువంటి ఆ యొక్క హ్యాండ్ కర్చీఫ్లో నా రెజ్యూమ్ నా కంపెనీకి తీసుకెళ్ళాను. అమ్మగారు అభిషేకించినటువంటి ఆ కర్చీఫ్లో రెజ్యూమ్ తీసుకెళ్ళి ఆ కంపెనీకి వేసినప్పుడు ప్రతి ఒక్క రౌండ్లో బాగా సెలెక్ట్ అయ్యాను. హెచ్ఆర్ రౌండ్లో టెక్నీషియన్గా వెళ్ళిన వాడిని ఒక అద్భుత రీతిగా ఎగ్జిక్యూటివ్ లెవెల్కి సెలెక్ట్ అయ్యి మంచి జీతాన్ని పొందుకున్నాను. మేము ఫస్ట్ జనవరి నుంచి ఇక్కడికి వస్తున్నాము. మేము బాగా మూవీస్ చూసేది నేను మా బ్రదర్స్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మారాము, ఆ పాపం నుంచి బయటపడ్డాము. మే 12న బెల్లంపల్లిలోనే బాప్తిజం తీసుకున్నాము ముగ్గురము, దీన్ని బట్టి దేవునికి స్తోత్రము. మరి నాకు ఒక కూతురు ఉంది, కూతురు పేరు దీపిక, మరి నా పేరు విజయ, మేము బోరబండ నుంచి వచ్చాము. అయితే అమ్మాయికి గర్భఫలం గురించి నేను ఇక్కడ సాక్ష్యం చెప్పాను. ఆమెకు ఇంతకుముందు ఫస్ట్ ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు బేబీకి స్పైనల్ కార్డ్ పెరగలేదు, బ్రెయిన్ పెరగలేదు అని చెప్పారు, అంటే మేము అభిషేకం చేయించినాం. ఆ విషయంలో నేను ఇక్కడ సాక్ష్యం చెప్పి మరి అమ్మాయి గర్భఫలం గురించి ప్రార్థన చేయండి అని మరి అందరినీ కోరాను. అమ్మగారు అయ్యగారిని కోరినప్పుడు మరి అదే సెకండ్ మంత్ పాపకి మరి కన్ఫామ్ అయింది. మరి చక్కని బాబుని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంత మంచి బాబుని దేవుడు నాకు ఇచ్చినందుకు వందనాలు.